జిల్లా నాయుడుపేటలో ప్రభుత్వ మద్యం షాపులలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డెక్కారు. త్వరలో మద్యం పాలసీ మారుస్తామని ప్రకటించడంతో సేల్స్ మెన్లు, సూపర్వైజర్లు ఆందోళనకు దిగారు. గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం ఏంటంటే, గత 5 ఏళ్లుగా మద్యం షాపుల్లో సేల్స్ మ్యాన్లుగా, సూపర్వైజర్లుగా, వాచ్మెన్లుగా ఉద్యోగ నిర్వహణ నిర్వహిస్తున్నాం. కరోనా సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నాం. మమ్మల్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పరిగణించి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా మమ్మల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఉద్యోగ నియామకాలు ఎంచుకొని ఎవరెవరి ఉద్యోగ అర్హతలను బట్టి, గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ నియమాలు జరిపి గత 5 ఏళ్ళ నుంచి మద్యం దుకాణాల్లో పనిచేస్తూ వస్తున్నాం. మొన్న ప్రకటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు ప్రైవేటుకరణ చేస్తామని మా యూనియన్ రాష్ట్ర యూనియన్ అధ్యక్షుల వారు వెళ్ళి రిక్వెస్ట్ కోరితే, వినతిపత్రం ఇస్తే ప్రైవేటీకరణ చేస్తామని బదిలిచ్చారు. దానికి నిరసనగా మాకు మీరు ఎటువంటి మద్యం పాలసీ అయినా చేసుకోండి, ప్రైవేటీకరణ చేసుకోండి, గవర్నమెంట్ అయినా చేసుకోండి, కాదు మాకు ఉద్యోగ భద్రత కంపల్సరిగా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 15,000 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా, భార్య కుటుంబాలన్నింటినీ రోడ్డున పడకుండా చేస్తారని, ఇది ఒక శాంతియుత ర్యాలీయే కానీ గవర్నమెంట్ రిక్వెస్ట్గా వేడుకుంటున్నాం. ఎక్కడ నినాదాలు ఏమి చేయకుండా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామే తప్ప, జస్ట్ ఇది ఎవరిని వ్యతిరేకం, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కావున ఈ యొక్క మా విన్నపాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, గౌరవనీయ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వారిలు మాపై దృష్టి ఉంచి మమ్మల్ని కనుకరించి మాకు ఉద్యోగ భద్రత మాత్రమే కల్పిస్తారని కోరుకుంటున్నాం. మీరు ఏ పాలసీ పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, మాకు ఉద్యోగ భద్రత మా క్వాలిఫికేషన్లు బట్టి వేరే వేరే శాఖలకి నియమిస్తారని మనస్ఫూర్తిగా మిక్కిలి ప్రార్థిస్తూ శిరస వంచి నమస్కారం చేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.